ఎమ్మెల్యే కాపురం చంద్రకి సార్ గారికి ఎంపీసీ పవిత్ర గారికి సర్పంచ్ లక్ష్మి గారికి ఎస్టీఎస్ కార్యదర్శి గోదరాజ్ సార్ గారికి కన్వీనర్ గారికి ఎంపీడీఓ సార్ గారికి సర్పంచులకు ఉపసర్పంచులకు ఎంపీసీలకు ఇక్కడ వేదిక ముందు ఉన్న అక్క చెల్లెమ్మలకు పోలీస్ సిబ్బందికి గ్రామ వాలంటీర్లకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇక్కడికి ఇక్కడ వచ్చిన వ్యక్తి అందరికీ వైఎస్ఆర్ పింఛన్ కానుక మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వృద్ధులకు వికలాంగులకు వికాంగులకు పెద్ద పండుగ రోజు. మీ గడప ముందుకే వచ్చి ప్రతి నెల సంచన్గా పింఛన్లు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతున్నది. అర్జీ పెట్టిన 21వ రోజులోనే అర్హులకు పింఛన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతున్నది. ప్రతి నెల 1570 కోట్ల డబ్బు 61.70 మందికి ప్రజలకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతున్నది. ప్రతి గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగినది. కానీ మన జగనన్న ప్రభుత్వంలో 2250 రూపాయలు ఇవ్వటం జరిగినది. నేటి నుండి అవ్వతాతలకు అక్క చెల్లెమ్మలకు అందరికీ నూతన సంవత్సర కానుకగా 2500 రూపాయలు ఇవ్వడం ప్రతి నెల నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.